అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా తొందరపాటు బస్రా నగరంలో అబ్దుల్ రజాక్ అనే వర్తకుడు ఉండేవాడు అతడికి ఇద్దరు కమల కుమారులు ఒక్కసారి అతడు వర్తకం పని మీద ఓడలో బయలుదేరి చాలా కాలం ప్రయాణం తరువాత ఒక ద్వీపాన్ని చేరాడు అక్కడ అతడు తెచ్చిన వస్తువులకు గిరాకీ ఉండటంతో వ్యాపారం చాలా లాభసాటిగా జరిగింది ఆ ద్వీపాన్నేలే రాజు స్వయంగా అతడి ఓడ దగ్గరకు వచ్చి విలువైన అనేక వస్తువులు కొన్నాడు రజాకు ఓడవర్తకం చేస్తూ లోగడ అనేక ద్వీపాలు తిరిగి ఉన్నాడు రాజు అతన్ని తన భవనానికి ఆహ్వానించి గొప్ప విందు చేసి అతడి ద్వారా ఆయా ద్వీపాల్లోని విశేషాలు విన్నాడు ఆయనకు రజాక్ లాంటి అనుభవజ్ఞుడి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగింది ఆ కారణం వల్ల రాజు అతన్ని తన ఆస్థానంలో కొంతకాలం ఉండవలసిందిగా ఒత్తిడి చేశాడు ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి రజాక్ భార్య తన భర్త ఎంతకూ తిరిగి రానందున విచారగ్రస్తురాలై తన ఇద్దరు కొడుకులను వెంట అతడున్న ద్వీపానికి బయలుదేరింది కొన్నాళ్లకు వాళ్ళు ఒక రేవు పట్టణం చేరారు ఆ రేవుకు రజాక్ ఉన్న ద్వీపం నుంచి రాత్రివేళ ఒక ఓడ వస్తున్నట్లు రజాక్ భార్యకు తెలిసింది ఆమె తన ఇద్దరు కొడుకులను ఆ ఓడలో ఉన్న వాళ్లను అడిగి తమ తండ్రి గురించిన సమాచారం తెలుసుకురమ్మని పంపింది కమలనిద్దరూ రేవు చేరి ఓడలోకి వెళ్ళారు ఆ ఓడ మరెవరిదో కాదు వాళ్ల తండ్రిదే అతడు రాజుకు వీడ్కోలు చెప్పి బస్రాకు తిరుగు ప్రయాణమై వస్తున్నాడు కవలలు ఓడలోకి వెళ్ళిన అదే సమయంలో రజాకు తన డబ్బు సంచి కనపడక దాన్ని గురించి కళాసులను ప్రశ్నిస్తున్నాడు ఆ సంచి దొంగిలించిన కళాసు కొత్తగా ఓడలోకి వచ్చిన కవలలను రజాక్ చూపించి వాళ్ళు డబ్బు సంచి దొంగిలించటం తాను చూశానని చెప్పాడు రజాకు పట్టరాని కోపంతో ఆ కుర్రవాళ్లు తన కొడుకులని తెలియక ఆ ఇద్దరిని సముద్రంలో పారవేయమని కళాసులను ఆజ్ఞాపించాడు వాళ్ళు వెంటనే కవలలను ఓడ మీద నుంచి సముద్రంలోకి గిరాటు వేశారు రజాక్ భార్య తన కొడుకులు తిరిగి రానందుకు రాత్రంతా దిగులుతో గడిపి తెల్లవారుతూనే ఓడ దగ్గరకు వెళ్ళింది రజాక్ ఆమెను చూసి పరమానందం చెందాడు కానీ ఆమె తమ కవల పిల్లలను గురించి చెప్పగానే అతడు దుఃఖం ఆపుకోలేకపోయాడు రాత్రి తాను సముద్రంలో తోయించిన వాళ్ళు తన కొడుకులని రజా గ్రహించాడు వాళ్ళు ఏదో విధంగా ఒడ్డు చేరి ఉంటారన్న ఆశ ఆ భార్యాభర్తలకు కలిగింది వాళ్ళు ఎన్నో రోజుల పాటు కవలల కోసం సముద్ర తీర ప్రాంతాలు గాలించి గాలించి వాళ్ల జాడ తెలియకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చారు కొంతకాలం గడిచింది రజాకు అతడి భార్య ఎవరైనా కుర్రవాణ్ణి దత్తత చేసుకోవాలనుకున్నారు ఒకనాడు రజాకు బానిసల సంత నుంచి ఒక యువకుణ్ణి కొని ఇంటికి తీసుకువచ్చాడు అతడి భార్య వాణ్ణి చూస్తూనే భర్తతో అయ్యో మీరు గుర్తించనే లేదా వీడు ఎవరూ కాదు మన కమలల్లో చిన్నవాడు అన్నది కొడుకును ఆప్యాయంగా కావలించుకుంటూ రజాక్కు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు అతడు చిన్నవాణ్ణి వాడి అన్నను గురించి అడిగాడు వాడికి అన్న ఏమైనది తెలియదు సముద్రంలో పడి గిలగిలలాడుతున్న అతణ్ణి ఒక పడవవాడు చూసి రక్షించి బానిస వర్తకుడికి అమ్మివేశాడు ఆరు నెలలు తిరగకుండానే తండ్రి కొడుకులిద్దరూ కొన్ని వ్యాపార వస్తువులతో ఓడలో బయలుదేరి ఒక ద్వీపం చేరారు చిన్నవాడు ఆ ద్వీపాన్నేలే యువకుడైన రాజుకు బహుమతిగా కొన్ని విలువైన వస్తువులు తీసుకొని అతడి భవనానికి వెళ్ళాడు రాజు ఆ బహుమాన వస్తువులు చూసి సంతోషించి చిన్నవాణ్ణి కొంతకాలం పాటు తనకి అతిథిగా ఉండమని కోరాడు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఇది రాజ పరివారంలోని కొందరికి కోపకారణమయ్యింది వాళ్ళు చిన్నవాడికి హాని చేసేందుకు పథకాలు వెయ్యసాగారు ఒకనాటి సాయంకాలం రాజుకు హఠాత్తుగా జబ్బు చేసింది చిన్నవాడు అక్కడికి చేరిన కొద్ది దినాల్లోనే రాజోద్యోగుల్లో కొందరు రాజును బాగా ద్వేషిస్తున్నట్లు తెలుసుకున్నాడు అలాంటి వాళ్లకు జబ్బుపడి నిస్సహాయ స్థితిలో ఉన్న రాజును తుదముద్రించటం ఏమంత కష్టం కాదు చిన్నవాడు ఇలా ఆలోచించి ఆ రాత్రి రాజు పడకగది ముందు కత్తి పట్టుకు నిలబడి తెల్లవార్లు కాపలా కాశాడు తెల్లవారాక రాజుకు కొంత స్వస్థత కలిగింది రాత్రి చిన్నవాణ్ణి రాజుగారి పడకగది ముందు చూసిన రాజోద్యోగులు ఆయనతో రాత్రి వర్తగుడి కొడుకు కత్తిదూసి మీ పడకగది వైపు పోతూ ఉండటం మా కళ్ళబడింది మమ్మల్ని చూసి భయపడి ఊరుకున్నాడు కానీ లేకపోతే మిమ్మల్ని హత్య చేసి ఉండేవాడు ఈ దుష్టుణ్ణి వెంటనే ఉరితీ అని చెప్పారు రాజు కొంచెంసేపు ఆలోచించి తొందరపాటు ఎన్ని దుష్ఫలితాలకు కారణమవుతుందో నాకు తెలుసు ముందు వీణ్ణి ఖైదులో పెట్టండి తరువాత ఏం చేయడం బాగుంటుందో నిర్ణయిస్తాను అన్నాడు ఈ వార్త తెలిసి వర్తకుడు రజాక్ పరుగు పరుగున రాజు దగ్గరకు వచ్చి ప్రభు నా కొడుకు నేరస్తుడవునో కాదో ముందు విచారం జరపండి తొందరపడి ఏ పని చెయ్యరాదు అది ఒక్కొక్కసారి ఎంతో కీడు కలిగిస్తుంది ఒక్క తొందరపాటు కారణంగా నేను జీవితమంతా మరువలేని దుఃఖం అనుభవిస్తున్నాను అన్నాడు ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోతూ ఏమిటి నీ తొందరపాటు అని అడిగాడు నా కన్న కొడుకులిద్దరినీ సముద్రంలో తోయించాను ఇది నమ్మగలరా అంటూ రజాకు జరిగిందంతా చెప్పాడు రాజు సంతోషంతో చిన్నగా కేకపెట్టి నాన్న ఇప్పుడు నేను ఖైదు చేయించినవాడు నా తమ్ముడన్న మాట అంటూ రజాక్ను కావలించుకున్నాడు తన పెద్ద కొడుకు కూడా జీవించి ఉన్న సంగతి విని రజాక్కు పరమానందం చెందాడు రాజు అప్పటికప్పుడే తమ్ముణ్ణి ఖైదు నుంచి రప్పించాడు జరిగిందేమంటే సముద్రంలో పడిన పెద్దవాడు ఒక కొయ్య సాయంతో ప్రాణాలు రక్షించుకుంటూ ఈ ద్వీపం చేరాడు ద్వీపాన్నే లే రాజుకు పిల్లలు లేరు వృద్ధుడు ఆయన పెద్దవాణ్ణి దత్తత చేసుకొని తన మరణ సమయంలో అతణ్ణి రాజుగా ప్రకటించాడు ఈ విధంగా కథ సుఖాంతమై ఆ ద్వీపంలో రజాక్ అతడి భార్య తమ పిల్లలతో చాలా కాలం హాయిగా జీవించారు విన్నారు కదా రేపు మళ్ళీ మరొక కథతో మేము ముందుకు వస్తాను